డాక్టర్ డి రామానాయుడు తొలి సూపర్ హిట్ రాముడు భీముడు ఎన్టీఆర్ తొలిసారి త్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా నిర్మాతగా నాయుడు గారికి బలమైన పునాది వేసింది ఆ సినిమా రీమేక్ హక్కుల్ని విజయ సంస్థ వారికి అమ్మేశారు నాయుడు గారు దాంతో తమిళంలో ఆ కథను రీమేక్ చేయడానికి విజయవారు సన్నాహాలు మొదలుపెట్టారు చేసిన సినిమా అంటే తమిళంలో ఎంజీఆర్ఏ కదా కూడా కథ నచ్చేసింది రాముడు సన్నివేశాలని ఎంజీఆర్ పూర్తి చేసేసి భీముడు పాత్రలోకి ఎంటర్ అయ్యారు ఆ రోజు షూటింగ్ లో చేయాల్సిన తొలి సన్నివేశాన్ని ఎంజీఆర్ కి వివరించారు దర్శకుడు తాపి చాణుక్య భీముడు ఓ హోటల్ కెళ్ళి గొంతు దాకా తిని డబ్బులు ఇవ్వకుండా పారిపోతాడు ఇది సీన్ సన్నివేశం విన్న ఎంజీఆర్ చిరాగ్గా మొహం పెట్టి ఏంటి డబ్బులు ఇవ్వకుండా తిని పారిపోతాడా ఇది ఎక్కడ చండాలమయ్యా నేను చెయ్యను ఇలాంటివి చేస్తే నా ఫ్యాన్స్ ఊరుకోరు అని నిర్మోహమాటంగా చెప్పేశారు భీముడు పాత్ర తీరుతెన్నులు అలాగే ఉంటాయండి వాడు కొంచెం గాలి రకం అలాగే చేయాలి అని దర్శకుడు ఎంత చెప్పినా ఎంజీఆర్ వినలేదు సరికదా రైటర్ గారిని ఓసారి రమ్మనండి మాట్లాడాలి అని ఆర్డర్ వేసి అక్కడి నుంచి వడిపోయారు షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోయింది ఇక చేసేది లేక కథ రచయిత డివి నరసరాజు ను పిలిపించారు నరసరాజు రాగానే ఎంజీఆర్ ఏమండి కవిగారు తిండి తిని పారిపోవడం ఏంటండి నేను ఇలాంటివి చేస్తే అభిమానులు ఒప్పుకుంటారా నేను చేస్తున్నాను అన్నప్పుడైనా ఇలాంటి సన్నివేశాలుంటే మార్చొచ్చు కదా అని అడిగారు చిరాగ్గా నరసరాజు తడుముకోకుండా ఎందుకు చూడరండి తెలుగులో చూడలేదా అక్కడ చేసింది ఎన్టీఆర్ ఇక్కడ మీరెంతో అక్కడ ఆయన కదా ఇక సమస్య దేనికి అనేసారట ఎంజీఆర్ కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు సరే ఆ సీన్ ఇంకోలా మార్చండి చేస్తాను అన్నారట లేదండి నా కథలో పాత్రల ప్రవర్తన అలాగే ఉంటుంది ఒకరి కోసం నేను మార్చలేను క్షమించండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయారట నర్సరాజు లొకేషన్ అంతా సైలెంట్ గా ఉంది ఎంజీఆర్ కాసేపు ఆలోచించారు చివరకు ఆయనే డైరెక్టర్ ని పిలిచి లొకేషన్ రెడీ చేయండి అన్నారు షూటింగ్ మొదలైంది ఎంజీఆర్ హోటల్ కి వెళ్లారు దాకా తిన్నారు డబ్బులు ఇవ్వకుండా బయటకు వచ్చేశారు అయితే దొంగలా కాదు దొరలా బయటకు వచ్చి అరే రే డబ్బులు ఇవ్వకుండా వచ్చేసానే సర్లే తర్వాత ఇచ్చేద్దాం అని ఓ డైలాగ్ హావభావాలతో సహా చెప్పేసి షార్ట్ ఓకే చేశారు ఇక దర్శకుడు చాణిక్య మొత్తానికి అనుకున్నది కావాల్సింది కూడా చేశాను సమాధానం ఇచ్చారట ఎంజీఆర్ ఆ సినిమా పేరు యంగ విట్టు పిళ్ళ అరవై ఐదు సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా తమిళనాట పెద్ద హిట్ ఇక అసలు విషయం ఏంటి అంటే హీరో అయినప్పటి నుంచి ఎంజీఆర్ కి ఓ నియమం ఉండేది సినిమాల్లో సిగరెట్లు మద్యం తాగుతూ కనిపించకూడదు చిల్లర దొంగతనాలు చేసే పాత్రలు చేయకూడదు ఇది ఆయన నియమం తెర ఏలినన్ని రోజులు ఆ నియమాన్ని తూచా తప్పకుండా పాటించారాయణ ఆ హోటల్ సీన్ చేయను అనటానికి కారణం కూడా అదే నిజంగా ఎంజీఆర్ గ్రేట్ కదా